టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడి త్వరగా జైలు నుండి విడుదల కావాలని కోరుతూ నగరంలో టీడీపీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. లాడ్జి సెంటర్లోని నార్త్ పారిష్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. నార్త్ పారిష్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం జైలుకు పంపారని ఆరోపించారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని చెప్పిన ఆయన జగన్ కేసులో అన్ని ఆధారాలు సాక్షులు ఉన్నా కూడా విచారణ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అన్ని రకాల మతాల ప్రజలను వాడుకొని జగన్ మోసం చేశారని విమర్శించారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పారదోలాల్సిన బాధ్యత ఉంది. మళ్ళా విజన్, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం, విద్యార్థుల కోసం, భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, బయటికి రావాలి, మళ్ళా అధికారం చేపట్టాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని వంచాడు, మోసం చేశాడు. ప్రధానంగా క్రైస్తవ సమాజాన్ని మోసం చేసినట్టుగా ఎవరిని మోసం చేయలే. వాళ్ళ తల్లిని చెల్లిని బావని చేతికి బైబిల్ ఇచ్చి ప్రజల్లో పంపించాడు. ఆయనేమో మెళ్ళో జంజ వేసుకొని గంగా నదిలో మునిగాడు. అన్ని రకాల మతాలను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకొని మోసం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున అందరూ కూడా తెలుసుకున్నారు, ఇవాళ ఏ వర్గానికి న్యాయం చేయలేదు, ఏ మతానికి ఏ కులానికి న్యాయం చేయకుండా అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నినందిస్తూ ఉన్నారు.